సో ప్రస్తుతం మనం సమూహ గోల్డెన్ టౌన్షిప్ వెంచర్లో ఉన్నాము. ఇక్కడ చాలామంది కస్టమర్స్ని నిర్వాహకులు మనం చూస్తున్నాము. ఎంత సందడిగా ఉందో. సో మనతో పాటు ఉన్నారు మాట్లాడడానికి అసోసియేట్ పార్ట్నర్ ఆచార్య ఫణిరాజ్ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హాయ్ అండి, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. ఇక్కడ చూస్తుంటే చాలా సందడిగా అనిపిస్తుంది. అసలు ఏంటి ఇంత గొప్ప ఆదరణ రావడానికి, ఇంత గొప్ప అప్లోచ్మెంట్ రావడానికి కారణం ఏంటంటారు? మా మల్లికార్జున్ గారు ఆ సమూహ పేరు పెట్టారు. ఆ సమూహ పేరుతోనే ఇంత పెద్ద సమూహ అని మొత్తం ఏజెంట్లందరూ ఇక్కడ వచ్చారండి ఇవాళ. నిజంగానే మీరు అన్నట్టు సమూహ అని పెట్టినందుకు ఇక్కడ అందరూ గ్యాదర్ అయిపోయి సమూహంగానే అందరూ కలిసి చేస్తున్నట్టుగా ఉంది. ఎస్ ఎస్, మొదటి వెంచర్ సక్సెస్ తర్వాత ఇది రెండో వెంచర్ మల్లికార్జున్ గారు లాంచ్ చేయడం జరిగింది. ఆ ఆదరణ అంటే ఫస్ట్ వెంచర్కి ఎలాగైతే ఆదరణ మేము అంతా ఇచ్చామో, రెండో వెంచర్కి కూడా అలా ఇవ్వడానికి మా మొత్తం టీము, మా రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కూడా ఇక్కడ రావడం జరిగిందండి. సో ఇది రెండవ వెంచర్ అంటారా? అవునండి, మొదటి వెంచర్ నందివనపర్తి ఫార్మాసిటీ దగ్గర. ఫార్మాసిటీని సంబంధించి ఇలాంటి వెంచర్లన్నీ మల్లికార్జున్ గారు ప్లాన్ చేశారు ఇక్కడ. అండ్ ఇది రెండో వెంచర్ ఆయన లాంచ్ చేసింది. ఇట్స్ ఎ డిటీసీపీ రెరా అప్రూవ్డ్ లేఅవుట్. ముందుగా మీరు ఈ వెంచర్స్ని అసలు స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటంటారు? ఇన్వెస్ట్మెంట్ అండి. ప్రతి వాళ్ళకి భూమిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక ప్లాట్ కొనుక్కోవాలని ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి చాలా అరుదు, అంటే తక్కువ కంపెనీలు ఉన్నాయి విచ్ విల్ ప్రొవైడ్ ఎ గుడ్ ప్రాపర్టీ అండ్ ఎ గుడ్ మంచి ఇన్వెస్ట్మెంట్ లొకేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాంటి కంపెనీ సమూహం. అయితే ఇక్కడ ఫార్మాసిటీ వస్తే కూడా కొంచెం కాలుష్యం కానీ అదంతా కూడా ప్రాబ్లం అవుతుంది అని అంటున్నారు. సో దాన్ని మీరు ఎలా అధిగమిస్తున్నారు? 85 నుంచి నేను ఈ పొల్యూషన్ క్రియేటెడ్ కంపెనీస్ నుంచి చాలా క్లోజ్గా వర్క్ చేస్తున్నానండి. రెడ్డి ల్యాబ్స్ బొల్లారం దగ్గర నుంచి కానివ్వండి, జీడిమెట్ల కానివ్వండి, తర్వాత బాచ్పల్లి కానివ్వండి, ఆల్ దీస్ కంపెనీస్ వాళ్ళు ఏం చేసామంటే వాటర్ ట్యాంకర్లలో ఈ పొల్యూషన్ అంతా తీసుకెళ్లేవాళ్ళు. తర్వాత ఏమైందంటే కొత్త టెక్నాలజీలు వచ్చి మన ఇప్పుడు ఈ తెలంగాణ న్యూ గవర్నమెంట్ వాళ్ళు చైనాకి వెళ్ళడం జరిగింది, స్విట్జర్లాండ్ వెళ్ళడం జరిగింది. వాళ్ళు మొత్తం ఆల్ ది పొల్యూషన్ క్రియేషన్ ఎలా ఆపాలి అన్నది మొత్తం చూసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఏ పొల్యూషన్ లేకుండా ఉండడానికి దే హావ్ క్రియేటెడ్ దిస్ ఫార్మాసిటీ అండి. అందుకని కస్టమర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు నాకు తెలుసు. చాలామంది అండి. ఇన్ఫ్యాక్ట్ ఇది అపోహ ఒకటి యాక్చువల్లీ ఏంటంటే ఫార్మా కంపెనీ దగ్గర పొల్యూషన్ ఉంటుంది అనేది. కానీ ఈ ఫార్మా సిటీ ఏదైతే ఇది ప్రపంచంలో అతిపెద్ద ఫార్మాసిటీ కాబోతుంది, 19,333 ఎకరాల్లో వస్తుందండి. అండ్ పొల్యూషన్, ఎటువంటి పొల్యూషన్ ఇక్కడ రాదు అని కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. అండ్ అందరికీ తెలుసు కూడా ఇది. సో చాలా ప్లాన్డ్గానే మీరు చేస్తున్నారనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వెంచర్ని మనం స్టార్ట్ చేసినప్పుడు కస్టమర్స్ కూడా చాలా ఆలోచిస్తారు, ఏంటి ఇక్కడ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఏంటి డెవలప్మెంట్ ఎలా ఉంటుందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కదా మెయిన్ థింగ్ చేసేది కస్టమర్స్. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా స్టార్ట్ చేస్తారు? అదేనండి, వెంచర్ తీసుకునే ముందే కస్టమర్ల ఏవైతే రిక్వైర్మెంట్లు ఉంటాయో ఆ రిక్వైర్మెంట్ ఆలోచించి ఆ పరిధిలోనే ప్లాట్లో కానీ వెంచర్ కానీ చేయడం జరుగుతుంది. అంటే అన్ని ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అందరికీ కూడా సరిపోయేటట్టుగా 200 గజాలు, 150 గజాలు, లేకపోతే 120 గజాలు, అందరి స్థాయికి సరిపోయేటట్టుగా ప్లాట్లు ఉన్నాయి ఇక్కడ. సో రేటు కూడా ఎస్పెషల్లీ సమూహ కంపెనీ ఏంటంటే అది తక్కువ ధరలో లాంచ్ చేస్తుందండి. వేరే కంపెనీల్లో మేము కంపేర్ చేసుకుని సమూహతో అసోసియేట్ అవ్వడానికి రీజన్ కూడా అదే, అతి తక్కువ ధరలు పెట్టేసేసి కస్టమర్కి అందుబాటులో ఉండేటట్టుగా వీళ్ళు లాంచ్ చేస్తారు. సో దట్ ఈస్ ద రీజన్ వీ టెల్ అవర్ కస్టమర్స్ ఆల్సో, వీళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ తీసుకోండి అని మేము సజెస్ట్ చేస్తాం, అడ్వైస్ చేస్తాం. అలాగే ఈ అసోసియేషన్ మల్లికార్జున్ గారితో, సమూహతో ఇప్పుడైనా మల్లికార్జున్ గారితో లాస్ట్ 7 ఇయర్స్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్. ఐ నో హౌ హీ ప్లాన్స్, హౌ హీ డస్ ఆల్ దీస్ థింగ్స్. సో చాలా చక్కగా చేస్తారండి. అందరి ఇన్వెస్టర్లకు చెప్తున్నాను, రండి సమూహకి, ఈ వెంచర్కి రండి, గోల్డెన్ గేట్కి. ప్లీజ్ కమ్ అండ్ బై అ ప్లాట్ ఓవర్ హియర్. వి ఆల్ వెల్కమ్ యూ హియర్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఆచార్య ఫణిరాజ్ గారు చెప్పినట్టు ఇక్కడ పొల్యూషన్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆల్రెడీ అన్నీ చూసుకున్న తర్వాతనే వెంచర్ని స్టార్ట్ చేశారు. అండ్ సెకండ్ వెంచర్ని ఇది స్టార్ట్ చేయడం అని చెప్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. సో కస్టమర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఇక్కడ తీసుకుందాము, ఎటువంటి పొల్యూషన్ లేదు, సో డెవలప్మెంట్ కూడా అంతా బాగుంటుందని చెప్పేసి కస్టమర్స్ కూడా చెప్తున్నారు. My name is Harshali Kukde. I am from Maharashtra, Nagpur. Please subscribe, share and like Real Estate TV.